పార్వతీపురం మన్యం జిల్లాలో సమస్యల వలయంగా ఉన్న గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ బస్ స్టాండ్ పై వార్తా కథనం వెలువడింది. దానికి స్పందించి పార్వతీపురం ఆర్టీసీ డిపో మేనేజర్ దుర్గమ్మ సందర్శించారు. గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ లో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించారని, వందలాది సార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజా ప్రతినిధులు ప్రజలు ఆర్టీసీ డిఎం దుర్గ ముందు ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా గుమ్మలక్ష్మీపురం సర్పంచ్ బత్తాడు గౌరీశంకర్రావు, వైఎస్ ఎంపీపీ నిమ్మక శేఖర్, డొమ్మంకి సర్పంచ్ పాలక క్రాంతి కుమార్, ఇరిడి ఎంపీటీసీ కడ్రక మల్లేశ్వరరావు కాంప్లెక్స్ లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఆమె వివరించారు. ముఖ్యంగా కాంప్లెక్స్ లో త్రాగునీరు, మరుగుదొడ్లు, జంగిల్ క్లియరెన్స్, విద్యుత్ దీపాలు సమస్య ఉందని తెలిపారు. కాంప్లెక్స్ లో రన్నింగ్ వాటర్ లేకపోవడంతో మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. కాంప్లెక్స్ ప్రతిరోజు శుభ్రపరిచే స్లీపర్ పోస్ట్ కూడా లేకపోవడంతో చెత్త చెదారం పేరుకుపోయిందని తెలిపారు. जॉन्दी अलग मैडम मेरे वाक।